తిలే తైలం నువ్వుల నూనె ఉందంట తిలే తైలం కాష్టే వయం కర్రలో మంట ఉందంట కాష్టే వయం వయోగృతం పాలలో నెయ్యి ఉందంట ఇక్షాగుడం చెరుకులో తీయదనం ఉందంట ఈ ఐదిట్లో ఎట్లుందో పశ్చాత్తాత్మనః వివేకత అంటాడు మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలంట అందుకే మనిషి జన్మ మంత్రానికి చాలా శక్తి ఉంటదండి పిల్లలతో రోజు మంత్రాన్ని జపించాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మంత్రాన్ని జపించాలి మీకు ఏ దేవుడు ఇష్టమో దాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలన్నమాట కంఠానికి అండం ఎప్పుడంటే బంగారం వేసుకొని తిరిగితే కాదు కంఠస్థం రావాలి జగజ్జైత్ర కమంత్రేన రామనామాభిరక్షితం ఎక్కంటే దారాయే తస్య కరాస్త సర్వ సిద్ధయాండు రామరక్ష స్తోత్రం ఆర్థా విషణ్ణ శిథిలాశ్చ భీతాగోరేష్ వ్యాధిష్ వర్తమాన సంకీర్త నారాయణ శబ్ద మాత్ర విముక్త దుఃఖ సుఖినో భవంతు అంటే విష్ణు సహస్రనామం అన్ని దుఃఖాల నుంచి బయటపడాలి అంటే భగవంతుడి నామస్మరణం చేయాలి దానికి మించింది ఏమీ లేదన్నమాట మన పూర్వీకులు రోజు సాయంత్రం కాంగనే దీపం వెలిగించేవాళ్ళు భజన చేసేవాళ్ళు ఈరోజు మనం భోజనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనిషి అన్నవాడు ఒక పూట తినాలంట మూడు పూట్ల స్నానం చేయాలంట ఈరోజు మనం ఉల్టా చేస్తున్నాం మూడు పూట్ల తింటున్నాం ఒక పూట చేస్తున్నాం శరీరానికి నీటికి సంబంధం ఉందండి మట్టితో తయారైంది ఇది మట్టిలోనే కలిసిపోతుంది అనమాట ఆత్మ పరమాత్మ సంబంధించింది అనమాట భగవంతుడు ఎక్కడున్నాడండి మరి మన గుడికి ఎందుకు వెళ్ళాలి తిరుమలకి వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటండి భగవంతుడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంట భగవంతుడు వెళ్ళి అలా అడవిలో కూర్చున్నాడంట అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట నువ్వు ఇక్కడ కూడా వచ్చేస్తున్నారా బాబా ఇక్కడ కూడా వద్దని వెళ్ళి భగవంతుడు సముద్రంలో కూర్చున్నారంట అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట భగవంతుడు అప్పుడు ఆలోచించారంట వీళ్ళు ఎక్కడ కూర్చుని నన్ను ఎత్తుకదని వచ్చి మనలో కూర్చున్నాడు ఎందుకంటే మనం బయటనే వెలుగుతుంటాం అనమాట టీచర్ పిల్లవాడిని అడిగిందంట జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని ఎక్కడుందండి జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ పిల్లవాడు వీరిలాగా హుషారంట ఆన్సర్ తెలుసు పూరి అని రాశాడంట ఎంత వాడి కాపీ కొట్టాడంట వాడు అనుకున్నాడంట నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోదని వాడు చపాతి అని రాశాడంట రెండు ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంట టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట టీచర్ నెత్తికొక్కుంటుందంట ఎన్ని మార్కులు వేయాలని టీచర్ అనుకున్నాడంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితో మార్కులు వేసేది టీచర్స్ బిల్లని బెలికైపోయారండి ఎప్పుడు గంట కొడతారు ఇంటికి వెళ్ళిపోవాలి ఎప్పుడు నెల అయితే జీతం వస్తుందని గురువు అట్లా కాదు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాడే గురువు అనమాట అలాంటి గురు పరంపర ఉన్న దేశమే భారతదేశం అనమాట ఒక రాముడు పుట్టిన భూమి ఒక కృష్ణుడు పుట్టిన భూమి ఒక ఛత్రపతి శివాజీ పుట్టిన భూమి ఒక ఝాన్సీ రాణి పుట్టిన భూమిలో మనం పుట్టాం సకల దేవతలు కోరుకుంటారంట భారతదేశంలోనే పుట్టాలని ఎందుకంటే మోక్షానికి వెళ్లాలంటే ఏ దేశంలో దారి లేదు వయ భూమి భారతదేశం నుంచే మోక్షానికి వెళ్ళగలుగుతాం అనమాట సంసారం మన ఎంబడి రాదంట సంస్కారం మనం ఎంబడుతుందంట అందుకే స్మరణం చేయాలంట